మామూలుగా మీరు ఇండియన్ సినిమా చేయడం అనేది ఎప్పటి నుంచో బాహుబలి అంటే ఇలా కొన్ని సినిమాలు చేసి ఇండియన్ సినిమాలు చేశారు అయితే రీసెంట్ గా ఎక్కువ అందరికి పాన్ ఇండియా ఇది పట్టుకుంది పాన్ ఇండియా స్టార్ అనే పాన్ హీరోలందరూ యాక్టర్స్ అనిపించుకోవాలని అన్న కోరిక ఉంది అనుకోవచ్చా చాలా మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం నాకు చెప్పారు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 3-4 మేబీ ఐ డోంట్ నో 4 డెకేడ్స్ నుంచి మేబీ 4-5 డెకేడ్స్ నుంచి చాలామంది ఫీమేల్ యాక్టర్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు శ్రీదేవి గారి దగ్గర నుంచి జయప్రద గారి దగ్గర నుంచి రేఖ గారి దగ్గర చాలా దేర్ వాజ్ సో మెనీ యాక్ట్రెసెస్ వాళ్ళు అప్పటి నుంచి యాక్చువల్లీ వాళ్ళు ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్స్ ఎందుకంటే అంటే అప్పటి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటే అప్పుడు ఎవరు నోటీసే చేయలేదు ఒక అమ్మాయి అనేది ఇన్ని లాంగ్వేజెస్ చేస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఆ పాన్ ఇండియా ఆ విషయమే అంటే బికాస్ ఇట్ ఈస్ నౌ హీరోస్ ఆర్ ఆల్సో డూయింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ సో నౌ దెర్ ఆర్ పాన్ ఇండియా మూవీస్ ఆల్ ఓవర్ సడన్ సో విషయం ఏంటంటే దట్ దెర్ హ్యావ్ ఆల్వేస్ బిన్ పాన్ ఇండియా యాక్టర్స్ అండ్ స్ట్రేంజ్లీ ఇనఫ్ సమ్ ఆఫ్ ఆర్ ఫేవరెట్స్ మేము ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నాము వాళ్ళు ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్స్ అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని సినిమాల తర్వాత అది ఒక రిజిస్టర్డ్ టర్మ్ అయింది సో ఐ డోంట్ థింక్ ఒక యాక్టర్ చూడాలంటే ఏ క్యారెక్టర్ తీసుకున్నా దానికి జస్టిఫై చేయాలి బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ షూర్ ఈ టైమింగ్లో ఒక యాక్టర్ ఉండి వీ కాంట్ లెట్ a language decide a film mana indian stories cheppali aa stories lo aa rootedness chupinchali adi baaguntunte audience ekkadaina undi adi chustadi so if you see a pushpa how did it become from a telugu a full mass telugu film but adi hindi lo kuda andaru chustunnaru endukante it's a rooted story ikkada unna story adi so I feel like alanti mem eppudu varaku authentic ga untamo appudu varaku ఆడియన్స్ నన్ను ఆల్ ఇండియా పాన్ ఇండియా చూస్తారు తమన్నానగానే హీరోయిన్గా గ్లామర్గా ఉంటుంది మిల్కీ బ్యూటీ సో ఆ ఇదితోటే మీ సినిమాలకు వెళ్తాం ఆ అభిమానులు మీకు ఎక్కువ మంది ఉన్నారనుకోవచ్చు ఎలాంటి మీరు ఈ మధ్య డీ గ్యాంబ్లర్ పాత్రలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఐ పర్సనలీ హావ్ డన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ ఇక్కడ కూడా అంటే నా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈవెన్ లైక్ ఫ్రమ్ ఈవెన్ బాహుబలి నాకు గ్లోబల్ రెకగ్నిషన్ తెచ్చిన సినిమా ఊసర్వల్లి రీసెంట్గా సాయిరా చేసేటప్పుడు చాలా ఈవెన్ బేసిక్గా విషయం ఏంటంటే ఇప్పుడు వరకు కమర్షియల్ సినిమాలో నేను ఒక మంచి పాత్ర ఎప్పుడైనా ఒక కమర్షియల్ ఫ్రేమ్వర్క్లో ఒక మంచి పాత్ర చేశాను ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా కాంటెంట్ డ్రివెన్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాను దాన్ని నేను ఫీమేల్ సెంటరింగ్గా అనను just they're good subjects they're concept driven but I think I come from the school of commercial cinema na commercial cinema ante ishtam naaku action cinema lu ante ishtam so nenu oka ammayi ga nenu oka actor ga adi enduku cheyakoddu ani anipistundi so anduke ee cinema dwara meeku oka full on entertainment chupinchalane korukunnamu adi oka kotta subject dwara not in the routine format teeskokunda oka routine character teeskokunda inka oka ammayi like sir I think adigaru మీకు అంత మసిల్స్ ఎందుకు లేదు చాలా మంది అమ్మాయిలు వాళ్ళు చూడ్డానికి బాగా సన్నగా ఉంటారు క్యారెక్టర్ కోసం పెంచుతూ ఉంటారు కదా బౌన్స్ అనగా నిజంగా అతను అనేది బౌన్స్ అనగా చూడగానే ఇప్పుడు లేడీ బౌన్సర్స్ కూడా ఉన్నారు ఆ పర్సనాలిటీ కొంచెం పెంచాల్సి క్యారెక్టర్ కోసం పెంచాల్సి వస్తుంది కదా 100% బట్ వెన్ యూ సీ ఇట్ ఇన్ ద ఫిల్మ్ యూ విల్ నాట్ ఫీల్ దట్ డిఫరెన్స్ బికాస్ ఒక మసిల్స్ అనేది వెన్ వీ మేడ్ ద ఫిల్మ్ అండ్ వెన్ వీ స్పోక్ అబౌట్ ద క్యారెక్టరైజేషన్ ఈ సినిమా ఫిజికల్ స్ట్రెంగ్త్ it's not about having the muscles and showing it it's actual work ante when you will see the scenes you will know why she is like that ippudu maybe oka verbal ga meeku oka justification anedi undadu but meer chusenappudu meeka automatic ga feel avutundi adi enduku ala undani ante bollywood nunchi chaala mandi ippudu telugu ki ekku ante pan india cinema ki interest chupistaru bollywood heroes kuda telugu ki ekku cheyadaniki ishtapadtunnaru kada dani gunchi meer em cheptaru great andi actually see the idea is oka actor ga మేము లాంగ్వేజ్ని పట్టుకుని రిస్ట్రిక్ట్ అవ్వకూడదు మంచి సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేస్తే ఎక్కడైనా చూస్తారు ఇప్పుడు మనం కొరియన్ సినిమా చూస్తున్నాము ఎందుకు
మంచి కాంటెంట్ ఇస్తున్నారు కాబట్టి అండ్ ఓటీటీ ఈజ్ అ గ్రేట్ స్పేస్ రైట్ నౌ టు సే దోస్ స్టోరీస్ సే డిఫరెంట్ స్టోరీస్ మేక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డూ న్యూ థింగ్స్ సో యా ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ బిన్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ స్పెసిఫిక్లీ అండ్ మధుర్ సార్తో పని చేయటం అనేది ఇట్స్ నేను డెఫినెట్గా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన నా దగ్గర నుంచి తీసుకున్న కొన్ని థింగ్స్ నేను ఇప్పుడు వరకు నేను ఐ డోంట్ థింక్ ఆడియన్స్ నన్ను అలా చూశారు సో చాలా నన్ను ఒక డీప్ లెవెల్లో హీస్ టేకింగ్ మీ ఇన్ టు ద క్యారెక్టర్ వెరీ మేడ్ షోర్ దాట్ ఐ వాజ్ ఒథెంటిక్ లైక్ హిందీ వర్జన్లో ఐఎమ్ ప్లేయింగ్ అ హర్యాణవీ జాట్ సో హీ మేడ్ షోర్ దట్ ఐ లుక్ లైక్ దెమ్ అండ్ ఐ బిహేవ్ లైక్ దెమ్ ట్రైలర్ చాలా బాగుంది ట్రైలర్ చూశాను సో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్తో పాటు కండోమ్ ఆడటం ఆ మెడికల్ షాప్ ఓనర్నే మీరు మళ్ళీ నిశ్చితార్థం మ్యారేజ్ నిశ్చితార్థంలో చూడటం ఆ రెలివెంట్ సీన్ గురించి ఏమైనా చెప్తారా మీరు చాలా నవ్వుతారు చూసి ఎందుకు అలా చేసిందని ఇది చాలా ఫన్గా ఉంటుంది పైగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మంచి మాట చెప్తున్నాము సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఒక కొత్త పాయింట్ చెప్పడానికి మీరు ప్రయత్నించారని తెలిసి సో మీకు మీ రియల్ లైఫ్లో మీ చుట్టూ అంటే మీరు ఒక సెలబ్రిటీ మీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు అంత మేల్ బౌన్సర్స్ ఉంటారు ఎప్పుడన్నా ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుండి అనిపించిందా అంటే ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి మీకు ఆ అమ్మాయిలు ఎలా ఉంటారు ఆ బౌన్సర్స్ ప్రాధాన్యత ఏంటో తెలిసి ఉంటుంది సో ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్లో ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుంటుంది అనిపించిందా సో నేను ఎలా ఉంటానంటే నేను నా పర్సనల్ లైఫ్లో ఐ నార్మలీ గో ఆన్ మై ఓన్ బికాజ్ నేనే ఒక బౌన్సర్గా ఫీల్ అవుతాను మామూలుగా అంటే ఈ సినిమా చేసే ముందు సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అవసరం ఉండదు కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా జనాలు ఉంటారు సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను ట్రివాండ్రం వెళ్ళాను ఒక నేను మలయాళం డెబ్యూ చేస్తున్నాను సో అక్కడ ఒక టెంపుల్లో లాంచ్ చేసేటప్పుడు దే వర్ 12 ఫీమేల్ బౌన్సర్స్ అండ్ దెవర్ 12 మేల్ బౌన్సర్స్ నేను కూడా ఒక మెల్లగా ఒక షిఫ్ట్ చూస్తున్నాను సీ ద క్లీషేస్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ది ఆడియన్స్ మేము కూడా క్లీషేస్లో బతుకుతాం ఆ క్లీషేస్ ముందు మాకు క్రష్ అవుతాయి దాని తర్వాత మేము దాని ఆ క్లీషేస్ తీసుకుని ఆడియన్స్కి క్రష్ చేస్తాం సో కొన్ని థింగ్స్ మాలో కూడా చేంజ్ అయ్యాయి లైక్ వాట్ స్టార్టెడ్ విత్ ఓన్లీ బీయింగ్ అ గైస్ ప్రొఫెషన్ మెల్లమెల్లగా వీస్ ఓకే 1 పర్సన్ కమింగ్ ఒక 1 బౌన్సర్ వచ్చారు సెకండ్ ఫీమేల్ బౌన్సర్ వచ్చింది మళ్ళీ మళ్ళీ అది నేను చాలా ఇంకా ఫంక్షన్స్లో చూస్తున్నాను అండ్ ఈ సినిమా ద్వారా ఇంకా పెరిగింది సో ఐ థింక్ ఒక అడుగు మేము ముందు తీసుకున్నాము ఇంకా అలాగే అది పెంచుతూ ఉండాలి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను మధుర్ సార్ సినిమాల్లో యాక్ట్ చేసిన ఫిమేల్ లీడ్స్కి నేషనల్ అవార్డ్స్ అనేవి వస్తుంటాయి అంటే ఇవి సోఫార్ మీరు చూసుంటారు సో ఈ సినిమా తర్వాత తమన్నాని నేషనల్ అవార్డ్ విన్నింగ్గా చూడొచ్చా మీకు ఆ హోప్ ఉందా అలా అంటారు ఒక 24 అవర్స్లో ఒక క్షణం ఉంటుంది అప్పుడు దేవుడు వింటూ ఉంటారు అది ఈ క్షణం ఉంటే ఎంత బాగుంటుందో